శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలిసిన శ్రీముఖలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక పూజల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి విశేషంగా భక్తులు పాల్గొంటున్నారు. ఈ ఆలయ వాస్తు శిల్పంలో గంగా చాళుక్య శిల్పకళ మనకు దర్శనమిస్తోంది. కళింగ దేశంపై కులోత్తంగా చోళుడు దండయాత్ర చేసినప్పుడు ఈ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠించి మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని చెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయ ద్వారాలపై సున్నితమైన నగిసి పని ఉన్నది. శిల్పులు శిలలపై చక్కని కుంభలతలు చెక్కారు. ప్రధాన గోపురం నాలుగు వైపులా యోగీశ్వరుల ప్రతిమలు ఉన్నాయి. కప్పుకూరలో పురాణ కథలు తెలియజేసే శిల్పాలు ఎన్నో ఉన్నాయి. దేశంలోనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన శైవ క్షేత్రాలలో శ్రీముఖలింగం ఒకటి. నాలుగు రోజుల పాటుగా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన మానవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాలలో సామాన్య భక్తునికి స్వామి దర్శన భాగ్యం కనిపించడానికి దేవాదయ ధర్మాదయ శాఖ విస్తృత స్థాయిని ఏర్పాటు చేసింది. వంశధార నదిలో స్వామివారి చిత్ర తీర్థస్థాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ఒడిశా ఆంధ్ర రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తారు. దీంతో భక్తుల కోసం భారీగా ఏర్పాట్లను చేశారు. ముఖలింగేశ్వర స్వామి ఇక్కడ స్వయంభూ ఇప్ప చెట్ల పుట్టాడు. గోకర్ణ మధుకేశ్వరాయ శిశులతో మాఘమాస మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ చాలా లక్షలాది మంది వచ్చి ఈ మహాశివరాత్రి సందర్భంగాను దర్శించుకుంటారు. ఎందుకంటే శివుడికి ప్రీతైంది మహాశివరాత్రి. శివుడు సాక్షాత్ ఆ దినం పుట్టాడనమాట. అందుకు మాస శివరాత్రి అని కూడా అంటారు. ఈ దర్శనం చేసుకునే వాళ్ళకి, ఆ ముఖలింగేశ్వర యొక్క దర్శనం చేసుకునే వాళ్ళకి ముక్తి మోక్షం అన్ని కలుగుతుంది. అయితే ముఖలింగేశ్వర స్వామి దర్శనం ఎందుకంటే మనము చేసిన పాపం, ఇంతవరకు ఏం పాపం చేసినా ఆ దర్శనం చేసుకున్న వాళ్ళకి, ఆ ముఖ దర్శనం చేసిన వాళ్ళకి తప్పనిసరిగా పాపం పోయి పుణ్యం ఇచ్చే లింగం శ్రీ ముఖలింగేశ్వర స్వామి.